ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో చాలా డేస్ అయిపోయింది కదా నేనైతే మీ అందరికి కనిపించి, అండ్ దానికైతే ఒక రీజన్ ఉంది, అండ్ ఆ రీజన్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఆయన బర్త్డే. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి చక్కగా టిఫిన్ అయితే చేసాము, అండ్ ఇప్పుడు లంచ్కి అయితే బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికనైతే నేను మీకు బ్లాగ్ లో చెప్తూ ఉంటాను. లెట్స్ గో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నైట్ అయితే కేక్ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. సో ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను, సో చూసేయండి. చూసారు కదండి, మా పాప అయితే చాలా ఎక్సైట్ అయింది వాళ్ళ డాడీ బర్త్డేకి. ఎంతైనా డాడీస్ డాటర్స్ కదా వీళ్ళు. అండ్ సో తనే కేక్ కట్ చేసి అండ్ కేక్ నోట్లో పెట్టిందనమాట ఫస్ట్. మా ఇంట్లో అయితే అందరి బర్త్డే చాలా స్పెషల్గా చేస్తారండి. అందరి బర్త్డేస్కి కేక్ కట్ చేపించి చాలా స్పెషల్ స్పెషల్ డిషెస్ అయితే ఉంటాయి ఆ రోజైతే. సో ఇది ఒక రొటీన్ అయిపోయింది మా ఇంట్లో, ఏ హ్యాపీ రొటీన్. ఇలాంటి సెలబ్రేషన్స్, చిన్న చిన్న సెలబ్రేషన్స్ తప్పకుండా ప్రతి ఫ్యామిలీస్లో జరుపుకోవాలి. సో దట్ వాళ్ళ బాండ్ ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా మిడ్ నైట్ కేక్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, అండ్ దాని నెక్స్ట్ డే మేమైతే లంచ్కి బయటికి వెళ్ళామండి రెస్టారెంట్కి. సో అదేంటో చూపిస్తాను మీకు, సో చూసేయండి వ్లాగ్ని. మేమైతే కోంపల్లిలో ఉన్న సెవెన్ సిస్టర్స్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. దిస్ ఈజ్ జపానీస్, అండ్ జపానీస్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఇలా సీటింగ్స్ కూడా హాంకాంగ్, మలేషియా, సో ఇలా డిఫరెంట్ సీటింగ్స్ ఉంటాయి. అండ్ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. ఇఫ్ ఎనీ వన్ నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈవినింగ్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది, చాలా కోజీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇలా అవుట్ సైడ్ కూడా ఉంది. సో మేమైతే ఇలా ఫిష్ స్టార్టర్ ఆర్డర్ ఇచ్చాము, అండ్ ఒక బ్లూబెర్రీ జ్యూస్, అండ్ దిస్ ఈజ్ ద ఫేవరెట్ రామెన్ అనమాట. సో ఈ డిష్ కోసమనే ఈ రెస్టారెంట్కి వచ్చాము. మా హస్బెండ్ ఫేవరెట్ రామెన్ అనమాట. సో కొంచెం జపానీస్ సిరీస్ ఆర్ కొరియన్ సిరీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫుడ్ ఏంటో. అక్కడ మెయిన్గా వాళ్ళు ఇలాంటి ఫుడ్సే తింటారు. సో ఆ మెయిన్ ఆ ఫుడ్ ట్రై చేద్దామని, అండ్ తనకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి తన బర్త్డే రోజని ఇలా ప్లాన్ చేసాము అన్నమాట. మేమిద్దరం అయితే ఫస్ట్ టైం ట్రై చేసాము ఈ రామెన్ ఫుడ్. ఓకే, నాట్ సో బ్యాడ్. హాయ్, నేనైతే ఇప్పుడే వచ్చేసాను. సో చూసారు కదండి, మేము సెవెన్ సిస్టర్స్కి అయితే వెళ్ళాము. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది అక్కడ. ఈరోజు వీక్ డే కాబట్టి చాలా ఫ్రీగా ఉంది రెస్టారెంట్, అండ్ మాకు క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగా కుదిరింది. కొంచెం మేము లంచ్ టైంకి వెళ్ళాము కాబట్టి పాపను కూడా ఇంట్లోనే ఫుడ్ పెట్టేసి ఇంట్లోనే పెట్టేసుకున్నాము, అండ్ నేను మా హస్బెండే వెళ్ళాము. సో మేమిద్దరం అయితే మంచిగా మా మీ టైం అయితే స్పెండ్ చేసుకున్నాము, అండ్ అందుకనే క్లిప్పింగ్స్ అయితే తీయలేదు ఎక్కువగా. సో జస్ట్ ఏమేమి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము అదే తీశాను. హోప్ యూ విల్ లైక్ ఇట్ ద వీడియో. సో ఇలా అయితే గడిచింది మా హస్బెండ్ హ్యాపీ బర్త్డే. చక్కగా మేమిద్దరం అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, మీ చాలా కబుర్లు చెప్పుకున్నాము హ్యాపీగా లంచ్ చేస్తూ. సో అలా అలా అయితే గడిచిపోయింది అక్కడ. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, నేనైతే వీడియో క్లిప్పింగ్ తీశాను కదా, సో మీరందరూ చూసే ఉంటారు. నైట్ అయితే బయట నుంచి డిషెస్ అయితే తెప్పించుకొని తిన్నాము. యాక్చువల్లీ వీడియో అయితే తీయలేదు బికాస్ ఫ్యామిలీ టైం కదా. అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.